Welcome to Sri Bharati Technologies Accounts Training Institute and Sri Tally Tutorials YouTube channel. I am Bharati. Iroju video lo nenu Tally Prime lo voucher types ante enti, Tally Prime lo voucher types ela create cheyalo explain cheyabothunnanu friends. Previous videos lo manamu Tally Prime gurinchi చాలా నేర్చుకున్నామండి. కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, చాలా టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోస్ అన్ని మీకు వర్క్ చేసుకునేటప్పుడు అకౌంటెంట్గా జాబ్ చేసే వాళ్ళకి, టాలీ ప్రైమ్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. స్టూడెంట్కి ప్లస్ అకౌంటెంట్గా వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ వీడియోస్ అన్ని. సో వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనము టాలీ ప్రైమ్లో వోచర్ టైప్స్ అంటే ఏంటి, టాలీ ప్రైమ్లో వోచర్ టైప్స్ ఎలా క్రియేట్ చేస్తారు, వోచర్ టైప్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో బిఫోర్ దట్, సో నేను ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. మీరు ఎవరైనా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు సొంతంగా మెయింటైన్ చేసుకోవాలన్నా, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలన్నా, జిఎస్టీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో నేర్చుకోవాలన్నా, ప్లస్ టాలీ ప్రైమ్ ప్రాక్టికల్గా చేయడం నేర్చుకోవాలన్నా కూడా, మీరు టాలీ ప్రైమ్, జిఎస్టీ, టీడీఎస్, ఎస్ఏపి ఏ కోర్స్ నేర్చుకోవాలంటే కూడా మీరు ఇక్కడ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి సో మీరు డీటెయిల్స్ తీసుకొని బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. మనకి యాక్చువల్గా నెక్స్ట్ వీక్ నుంచి టాలీ ప్రైమ్ అనేది ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ 8 to 9. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని టాలీ ప్రైమ్ కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. సో నెక్స్ట్ మనకి శాప్ కూడా బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ కొత్త కొత్త బ్యాచెస్ రన్ చేస్తూ ఉంటాము. కొత్త మీరెవరైనా శాప్ నేర్చుకోవాలంటే కూడా, శాప్ హన పికో ఎంఎం ఏది నేర్చుకోవాలంటే కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి. సో నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వోచర్స్, ఇప్పుడు టాలీ ప్రైమ్ ఓపెన్ చేసుకుందాం. మనకి యాక్చువల్గా టాలీ ప్రైమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోచర్స్ ఉన్నాయి. లైక్ పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, కాంట్రా వోచర్, స్టాక్ జోనల్ వోచర్, సో రిసిప్ట్ వోచర్, పేమెంట్ వోచర్ ఉన్నాయి. వీటినే మనం వోచర్ టైప్స్ అంటాము. మనకి టాలీలో వోచర్ టైప్స్ ఎక్కడ ఉంటాయో చూద్దామండి. ఇక్కడ మీరు క్రియేట్కి వెళ్ళారంటే ఇక్కడ వోచర్ టైప్ ఉంటుంది. ఇక్కడ మీరు న్యూ వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకోవచ్చు క్లిక్ చేసుకొని. కానీ మనకి టాలీ ప్రైమ్లో వోచర్ టైప్స్ క్రియేట్ చేయని అవసరం లేదు, మా ఫ్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇక్కడ ఆల్టర్కి వెళ్ళి వోచర్ టైప్స్ తీసుకున్నారంటే చూడండి, మనకి వోచర్ టైప్స్ ఫ్రీ డిఫైన్డ్గా ఉంటాయి. లైక్ అటెండెన్స్ వోచరు, కాంట్రా వోచరు, క్రెడిట్ నోటు, డెబిట్ నోటు, డెలివరీ నోటు, జాబ్ ఆర్డరు, జర్నల్ వోచరు, పేమెంట్ వోచరు, పేరోల్ వోచరు, పర్చేజ్ వోచరు, ఫిజికల్ స్టాక్ వోచరు, రిసిప్ట్ నోట్ వోచరు, సేల్స్ వోచరు, సేల్స్ ఆర్డరు, పర్చేజ్ ఆర్డర్, ఇలా మనకి చాలా వోచర్స్ ఉన్నాయి కదా. ఈ వోచర్ టైప్స్ని మనం క్రియేట్ చేయన అవసరం లేదు, ఫ్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మనం వోచర్ వేసుకుంటాం కదా డైరెక్ట్గా అకౌంటింగ్ వోచర్కి వెళ్ళి, సో వాటినే వోచర్ టైప్స్ అంటాము. సో మనకి సేల్స్, పర్చేజ్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా వోచర్స్ ఉంటాయి, మనం క్రియేట్ చేయని అవసరం ఉండదు. మనకి ఏదైనా కొత్త వోచర్ టైప్స్ కావాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చండి. సో ఎలా క్రియేట్ చేయాలి వోచర్ టైప్స్, వోచర్స్ మనకి వోచర్ టైప్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనం వోచర్స్ క్రియేట్ చేసుకోవడానికి వోచర్ టైప్స్ అనేవి యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సేల్స్ వోచర్ ఉంది, ఓన్లీ వన్ సేల్స్ వోచర్ ఉంది మా, కానీ నాకు సేల్స్ వోచర్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోచర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రెడిట్ సేల్స్ సపరేట్గా రావాలి, క్యాష్ సేల్స్ సపరేట్గా రావాలి. మనకి జిఎస్టీలో తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. లైక్ జిఎస్టీ అట్ 5%, జిఎస్టీ అట్ 18%, జిఎస్టీ అట్ 12%, 28% అనే ఉన్నాయి. మనం సేల్స్ గుడ్స్ సేల్ చేసేటప్పుడు జిఎస్టీ ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసుకుంటాము. నాకు సేల్ 5%లో ఎంత సేల్స్ చేశానో సపరేట్గా రావాలి. అలాంటప్పుడు మీరు సేల్స్ అట్ 5%, సేల్స్ అట్ 12% అలాగే సపరేట్గా వోచర్ టైప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మనకైతే నార్మల్గా వోచర్ టైప్స్ క్రియేట్ చేయని అవసరం ఉండదు. మనకి కొన్ని వోచర్ టైప్స్ అనేవి బై డిఫాల్ట్గా ఉంటాయి ఇక్కడ. ఇవి కాకుండా మీకు కొత్తవి ఏమైనా కావాలి అన్నప్పుడు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్కి వెళ్ళి ఇక్కడ వోచర్ టైప్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు పర్చేస్లోనే, సో లైక్ పర్చేస్ అట్ 5% వోచర్ కావాలి మా, ఇలా క్రియేట్ చేసుకున్నాను.
సో వోచర్ టైప్ మనకి ఏదండి ఇది పర్చేస్ కింద వస్తుంది కాబట్టి పర్చేస్ తీసుకున్నాను మా సో పర్చేస్ తీసుకున్నాను యాక్టివ్ దిస్ వోచర్ టైప్ ఎస్ సో ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ వోచర్ నెంబర్ అని అడుగుతుంది మీరు ఆటోమేటిక్గా రావాలంటే ఆటోమేటిక్ తీసుకోండి మీరు మాన్యువల్గా వేసుకున్నారు కంటే మాన్యువల్గా తీసుకోండి నేను ఆటోమేటిక్ వేసుకుంటున్నాను మా సో మిగిలిన ఫీచర్స్ మనకి అవసరం లేదు అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ అన్ని ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి మా అదేవిధంగా నాకు పర్చేజర్ టు 12% మా 12%లో నేను ఎంత సేల్ చేశానో నాకు డిస్ప్లే అవ్వాలి పర్చేజర్ టు 12% వోచర్ టైప్ క్రియేట్ చేస్తున్నాను ఇది మనకి ఏ వోచర్ కింద వస్తుందండి పర్చేజ్ కిందనే వస్తుంది మా సో ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తున్నాను సో అదేవిధంగా నేను ఇప్పుడు పర్చేజ్ అయితే 18% క్రియేట్ చేస్తున్నానండి సో ఇలా మీకు ఏ టైప్స్ ఆఫ్ వోచర్స్ కావాలన్నా దీనికి ఇలా క్రియేట్ చేసేసుకోవచ్చు మీరు పర్చేజ్ వోచర్ టైప్ కింద అప్పుడు మనము 5% పర్చేజ్ ఎంత చేసాము 12% గూడ్స్ ఎంత పర్చేజ్ చేసామో డిఫరెంట్గా వచ్చేస్తాయి మనకు అకౌంట్స్ ఈజీగా ఉంటుంది అదేవిధంగా సేల్స్లో కూడా సేల్స్ అట్ 5% ఎంత సేల్ చేసామో మనకు అర్థమైపోద్ది ఇక్కడ సేల్స్ కింద తీసుకోండి సో ఇలా ఆటోమేటిక్ సో ఇది సేవ్ చేసేసుకోండి అదేవిధంగా సేల్స్ అట్ 12% సో మనకి ఇది సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచరు సేల్స్ తీసుకోండి సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచరు సేల్స్ తీసుకోండి సో ఎంటర్ ప్రెస్ చేయండి సో ఇక్కడ ఆటోమేటిక్ తీసుకోండి ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేయండి కంట్రోల్ ఏ అదేవిధంగా సేల్స్ అట్ 18% మా సేల్స్ అట్ 18% సో ఇది కూడా మనకి సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచరు సేల్స్ కింద వస్తుంది సో ఎంటర్ ప్రెస్ చేసి ఆటోమేటిక్ వోచర్ నెంబరు సేవ్ చేసుకుందాం సో ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోచర్స్ కావాలన్నప్పుడు వోచర్ టైప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు మీరు ప్రాబ్లం ఉండదు అదేవిధంగా సేల్స్ విత్ ఇన్ ఏ స్టేట్ ఇంటర్ స్టేట్ సేల్స్ లోకల్ సేల్స్ ఇలా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మా ఇంటర్ స్టేట్ సేల్స్ ఇంటర్ స్టేట్స్కి మీరు ఎంత సేల్ చేశారో నాకు సపరేట్గా వోచర్ లెడ్జర్ రావాలి వోచర్ కావాలి అలాంటప్పుడు నేను ఈ వోచర్ టైప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం కొన్ని వోచర్స్ క్రియేట్ చేసాము ఒకసారి నేను డిస్ప్లే చేసి చూపిస్తాను మీకు ఆల్టర్కి వెళ్ళి వోచర్ టైప్ తీసుకోండి చూడండి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వోచర్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి కదా పర్చేజ్ కింద మనము పర్చేజ్ అట్ 12 పర్చేజ్ అట్ 18 5% క్రియేట్ చేసుకున్నాము మీరు లోకల్ పర్చేజ్ ఇంటర్ స్టేట్ పర్చేజ్ అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా సేల్స్ కూడా నేను సేల్స్ అట్ 12% సేల్స్ అట్ 5 సేల్స్ అట్ 18 క్రియేట్ చేశాను సో మీరు కావాలంటే లైక్ ఇంటర్ స్టేట్ సేల్స్ లోకల్ సేల్స్ ఇలా క్రియేట్ చేసుకున్నారంటే మీరు లోకల్లో ఎంత టోటల్ సేల్ చేశారు ఇంటర్ స్టేట్స్లో టోటల్ సేల్స్ ఎంత చేశారో మీకు ఈజీగా అర్థమవుతుందండి సో ఇప్పుడు నేను ఇలా క్రియేట్ చేసేసుకున్నాను వోచర్స్ అనేవి సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వోచర్ క్రియేట్ చేస్తాను వోచర్కి వెళ్ళి సో ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేద్దాం మనము సో ఒకసారి F11 ఫీచర్కి వెళ్ళి జిఎస్టీ ఫీచర్స్ యాక్టివేట్ చేసుకొని జిఎస్టీ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తాను మా ఈ వోచర్ టైప్స్ మీకు ఎలా యూజ్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో సేవ్ చేసేసుకుందాము కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ మనము సో లైక్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము ఇప్పుడు పార్టీ నేమ్ క్రియేట్ చేసుకుందాం ఎవరి దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము ఎస్ఎస్ అండ్ కంపెనీ నుంచి మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము తను మనకి సంధి క్రెడిటార్ అవుతారు సో ఇక్కడ మనకి తను ఏ టైప్ ఆఫ్ డీలరు తీసుకోవాలి రెగ్యులర్ డీలరు ఇక్కడ జిఎస్టీఎన్ నెంబర్ వేసుకోవాలి ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి మనం ఇప్పుడు ఎవరికి సేల్ చేస్తున్నాము ఏబీసీ లిమిటెడ్ వాళ్ళకి నేను గూడ్స్ సేల్ చేస్తున్నాను వీళ్ళు మనకి సండి డెబిటార్ అవుతారు సండి డెటార్స్ ఎంటర్ ప్రెస్ చేసుకోండి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులర్ తీసేసుకోండి లేకపోతే అన్రిజిస్టర్కి సేల్ చేస్తుంటే అన్రిజిస్టర్ తీసుకోండి సేవ్ చేయండి సో ఇప్పుడు స్టాక్ ఐటెం క్రియేట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ యూనిట్స్ క్రియేట్ చేసుకుందామా సో నెంబర్స్ ఫార్మల్ నేము నెంబర్స్ అని టైప్ చేసుకోండి సో మనం ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం లెడ్జర్స్ స్టాక్ ఐటమ్స్ ఇవన్నీ తర్వాత యూనిట్స్ క్రియేట్ చేసిన తర్వాత స్టాక్ ఐటెం క్రియేట్ చేస్తున్నాను సో నేను మొబైల్స్ అనేవి పర్చేస్ చేసి సేల్ చేస్తున్నాను ఇక్కడ యూనిట్స్ తీసుకోండి నెంబర్సు జిఎస్టీ అప్లికబుల్ ఇక్కడ ఎస్ ప్రెస్ చేయండి
డిస్క్రిప్షన్ లో ఐటమ్ నేమ్ టైప్ చేసుకోండి మా. సో ఇప్పుడు హెచ్ఎస్ఎన్ నెంబర్ వేసుకోండి, ఆన్ వాల్యూ, ట్యాక్సబుల్ వాల్యూ. సో ఇక్కడ 12% మా ట్యాక్స్ రేట్, ఓకేనా? సో క్రియేట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ట్యాక్స్ లెడ్జర్స్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్రియేట్ చేసుకోలేదు మా, క్రియేట్ చేద్దాం. సిజిఎస్టీ మనకి ఇది అండర్ గ్రూపు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుందండి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ లెడ్జరు జిఎస్టీ, సిజిఎస్టీ అంటే సెంట్రల్ ట్యాక్స్ మా. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. ఎస్జిఎస్టీ, సో ఇది కూడా మీకు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుంది. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ మీన్స్ స్టేట్ ట్యాక్స్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో మనం రిక్వైర్డ్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాం, స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఓచర్కి వెళ్దాం. ఓచర్కి వెళ్ళి ఫస్ట్ పర్చేజ్ క్రియేట్ చేస్తున్నాను మా. చూడండి, మనం పర్చేజ్ క్రియేట్ చేయగానే పర్చేజ్ పర్చేజ్లో మనకి ఎన్ని ఓచర్ టైప్స్ ఉన్నాయో డిస్ప్లే అవుతాయండి. మీరు ఇప్పుడు 12% పర్చేజ్ కదండి క్రియేట్ చేస్తున్నారు, పర్చేజ్ అంటే 12% తీసుకుంటున్నాను. సో సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు, డేటు, మనం ఎస్ఎస్ఎన్ కంపెనీ నుంచి పర్చేజ్ చేస్తున్నాము. నేను ఇన్వాయిస్ మోడ్ అనేది చేంజ్ చేసుకుంటాను మా, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లో ఉంది, ఇన్వెంటరీ మోడ్లో లేదు. సో ఇక్కడ మీరు ఇక్కడ లైక్ ఇక్కడ చేంజ్ మోడ్ క్లిక్ చేసుకొని ఐటమ్ ఇన్వాయిస్ తీసుకోండి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. నేమ్ ఆఫ్ ఐటము, సో మొబైల్స్ తీసుకోండి. సో ఇక్కడ ట్రాకింగ్ నెంబరు నాట్ అప్లికబుల్, ఆర్డర్స్ ఆల్సో నాట్ అప్లికబుల్. ఎంత క్వాంటిటీ పర్చేస్ చేస్తున్నారో వేసుకోండి. ఫర్ మొబైల్ కాస్టు ఎంటర్ ప్రెస్ చేయండి మా. సో ఇక్కడ పర్చేజ్ అట్ మనం లెడ్జర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పర్టికులర్స్లో మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఎందుకు మనకి లెడ్జర్ డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ? ఒక నిమిషము, మనం లెడ్జర్స్ ఒకళ్ళు ఒకసారి ఆల్టర్ చేసుకున్నాము. ఇక్కడ మనకి పర్చేజ్ లెడ్జర్ కనిపించాలి కదా, ఎందుకు కనిపిస్తలేదు చూద్దామండి. సో ఆల్టర్కి వెళ్దాము. ఓకే, లెడ్జర్ మనం పర్చేజ్ అటు 12% క్రియేట్ చేయలేదండి. ఓచర్ టైప్స్ మాత్రమే క్రియేట్ చేశాము, పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు క్రియేట్ చేద్దామండి. పర్చేజ్ అటు 12% లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. ఇది మనకి పర్చేజ్ అకౌంట్ కింద వస్తుంది మా. మనం ఓచర్ టైప్స్ క్రియేట్ చేసాం కానీ పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేయలేదండి. సేవ్ చేసేసుకున్నాం. ఇప్పుడుకి వెళ్దాం. సో ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్కి వెళ్ళి పర్చేజ్ అట్ 12%, పార్టీ నేము ఎస్ఎస్ అండ్ కో. సో ఇక్కడ ఏ ఐటెం పర్చేజ్ చేస్తున్నాం, మొబైల్స్ నాట్ అప్లికబుల్. సో 10, ఎంత రేటు మనకి మొబైల్స్ కాస్ట్? 15,000 రూపీస్. ఎంటర్ ప్రెస్ చేసుకున్నాం. ఎంటరు. సో ఇక్కడ పర్చేజ్ అట్ 12%, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ, ఓకేనా? సో ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. పర్చేజ్ అట్ 12% ఇలా వేసాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 5% గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాను. తిరిగి ఇక్కడ పర్చేజ్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ పర్చేజ్ అట్ 5% తీసుకోండి. ఇన్వాయిస్ నెంబరు, డేటు, పార్టీ నేము, సో ఎస్ఎస్ అండ్ కంపెనీ, నేమ్ ఆఫ్ ఐటము. మనం 5% గూడ్స్ ఐటమ్ క్రియేట్ చేయలేదండి. ఆల్ట్ సి ప్రెస్ చేసి క్రియేట్ చేసుకోండి. మిల్క్ పౌడర్, మిల్క్ పౌడరు. సో ఇది మీకు కేజెస్లో ఉంటుంది. నేను యూనిట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ క్లిక్ చేసుకొని కేజెస్ క్రియేట్ చేసుకోండి. సో కిలోగ్రామ్స్, సో ఇక్కడ కిలోగ్రామ్స్ తీసుకోండి. కేజెస్, కిలోగ్రామ్స్. సో ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్, ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మిల్క్ పౌడర్ అని టైప్ చేయండి. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది వేసుకోండి, ఆన్ వాల్యూ, ట్యాక్సబుల్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ పర్సంటేజ్ వచ్చి 5%. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకోండి. నాట్ అప్లికబుల్. క్వాంటిటీ 10 కేజెస్ పర్చేజ్ చేస్తున్నాను, 500 రూపీస్ పర్ కేజ్. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ పర్చేజ్ అట్ 5% రావాలి. మనం పర్చేజ్ అట్ 5% లెడ్జర్ క్రియేట్ చేయలేదు. క్రియేట్కి వెళ్ళి పర్చేజ్ అట్ 5% లెడ్జర్ క్రియేట్ చేసుకుంటుంది. పర్చేజ్ అట్ 5%. సో ఇట్స్ కమ్స్ అండర్ పర్చేజ్ అకౌంట్, జిఎస్టీ అప్లికబుల్. ఇక్కడ గూడ్స్ తీసుకొని సేవ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. సో ఇలా వేసుకున్నా నేను. అదేవిధంగా సేల్స్ కూడా ఇలాగేమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ గూడ్స్ సేల్ చేస్తున్నాను. సేల్స్ వచ్చేసి క్లిక్ చేసినప్పటికీ చూడండి మనకి సేల్స్లో ఎన్ని ఓచర్ టైప్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి.
మీరు నేను ఇప్పుడు సేల్స్ అట్ 5% గూడ్స్ సేల్ చేస్తున్నాను, సేల్స్ అట్ 5% తీసుకున్నాను అన్నమాట. సో ఎవరికి సేల్ చేస్తున్నారు మీరు? వెంకట్కి సేల్ చేస్తున్నారా? సో ఏబీసీ లిమిటెడ్ వాళ్ళకి సేల్ చేస్తున్నాను, మిల్క్ పౌడర్ సేల్ చేస్తున్నాను, 5 కేజెస్ సేల్ చేస్తున్నాము, 620 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ మీరు సేల్స్ అట్ 5% తీసుకోవాలి. లెడ్జరు క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్ చేద్దాం. సేల్స్ అట్ 5% ఇది మనకి అండర్లో అండర్ గ్రూపు సేల్స్ అకౌంట్ కింద వస్తుందండి. మనకి కాస్ట్ సెంటర్స్, అదర్ ఇన్ఫర్మేషన్, టైప్ ఆఫ్ లెడ్జర్స్ అవసరం లేదు. ఈ జిఎస్టీ అప్లికబుల్ అప్లికబుల్. ఇక్కడ టైప్ ఆఫ్ గూడ్స్, టైప్ ఆఫ్ సప్లై దగ్గర గూడ్స్ తీసుకోండి. ఇక్కడ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ వేసుకోండి. ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 12% గూడ్స్ సేల్ చేస్తున్నాను. సేల్స్ క్లిక్ చేసుకోండి. చూడండి, వోచర్ సేల్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను సేల్స్ అట్ 12% తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఎవరికి సేల్ చేస్తున్నారు? ఏబీసీ లిమిటెడ్ వాళ్ళకి. ఏ గూడ్స్ సేల్ చేస్తున్నారు? ఇప్పుడు మొబైల్స్ సేల్ చేస్తున్నాను, 5 నెంబర్స్ సేల్ చేస్తున్నాను, 16,000 రూపీస్ ఈచ్. సో ఇక్కడ సేల్స్ అట్ 5% ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ వేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా క్రియేట్ చేసుకుంటాము. ఇలా మీకు ఏ వోచర్ టైప్స్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్ వన్ను, రిసిప్ట్లో కూడా క్యాష్ పేమెంటు, క్రెడిట్ పేమెంట్ సపరేట్గా అలా క్రియేట్ చేసుకోవచ్చు. క్యాష్ పేమెంటు, బ్యాంక్ పేమెంట్ సపరేట్గా, రిసిప్ట్లో కూడా. సో ఇలా మీకు కావాల్సిన వోచర్ టైప్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి సో లెడ్జర్స్కి వెళ్ళానంటే రిపోర్ట్స్ చూడాలనుకోండి. మనం డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్తాను. సో ఇక్కడ డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్లో అకౌంట్ బుక్స్కి వెళ్తాను, లెడ్జర్కి వెళ్తాను. ఇక్కడ చూడండి, పర్చేజ్ అట్ 12% లెడ్జర్ తీసుకుంటాను. చూడండి, 12%తో మనం ఎంత పర్చేజ్ చేసామో డిస్ప్లే అవుతుంది. అదే నాకు 5%లో ఎంత పర్చేజ్ చేశానో డిఫరెంట్గా డిస్ప్లే అవుతుంది. సపరేట్గా డిస్ప్లే అవుతున్నాయి కదా మనకి. అలాగే మీరు ఇక్కడ పర్చేజ్ రిజిస్టర్ ఓపెన్ చేశారంటే, ఎంటర్ ప్రెస్ చేశారంటే చూడండి, పర్చేజ్ అట్ 12% ఎంత పర్చేజ్ చేశామో, 5% ఎంత పర్చేజ్ చేశామో డిస్ప్లే అవుతుంది. మా సేల్స్ కూడా అంతే. సేల్స్ రిజిస్టరు చూడండి, 12%లో మనం ఎంత పర్చేజ్ చేసాము, 5% ఎంత పర్చేజ్ చేసాము, ఈజీగా కనుక్కోవచ్చు అండి మనం. సో మీరు సపరేట్ లెడ్జర్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో అకౌంట్ బుక్స్లో, సో ఇక్కడ లెడ్జర్కి వెళ్ళేసి, సో నాకు ఇప్పుడు సేల్స్ అట్ 5% లెడ్జర్ కావాలి. చూడండి, సో నెక్స్ట్ అదేవిధంగా మనము ఒకసారి స్టాట్యుటరీ రిపోర్ట్స్కి వెళ్ళి జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్దాము. జిఎస్టీఆర్ 1 తీసుకుంటాను. ఇక్కడ చూడండి, బీటూసీ మనం 2 టైమ్స్ సేల్ చేశాము. ఇక్కడ చూడండి, 5% సేల్స్ ఎంత ఉంది మనకి, 12% సేల్స్ ఎంత ఉందో సపరేట్గా డిస్ప్లే అవుతాయి. దీని ద్వారా మీరు రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు బీటూసీలో మనకి మనం వేసుకోవాలి 5% సేల్స్ ఎంత చేశాము, 12% సేల్స్ ఎంత చేశాము, ట్యాక్స్ రేట్ ఎంత అని. మీకు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీకు ఈజీగా యూజ్ అవుతుందండి. ఇది ఈజీగా అర్థమవుతుంది, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల, సో మనకి 5%, 12%, 18%లో ఎంత సేల్ చేశామో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ పర్చేజ్ ఓపెన్ చేశాను ఇప్పుడు నేను జిఎస్టీఆర్ 1. చూడండి ఇక్కడ కూడా, సో మనకి సపరేట్గా డిస్ప్లే అయ్యాయి మనకి పర్చేజ్ కూడా. 2 పర్చేసెస్ చేశాము. సో మనకి ఇక్కడైతే పర్చేజ్ అట్ 12%, 5% డిస్ప్లే అవ్వట్లేదు, సేల్స్ మాత్రం డిస్ప్లే అవుతుంది. మనకు కావాల్సిన సేల్స్ డేటా మాత్రమే. సో వోచర్ టైప్స్ అంటే ఏంటి? సో టాలీలో వోచర్ టైప్స్ మనము మనకి ఎక్కడ డిస్ప్లే చేసుకోవాలి, వోచర్ టైప్స్ కావాలంటే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో అవి మీకు ఎలా యూజ్ అవుతాయో మనం చూసుకున్నామండి. సో మనకి ఈజీగా అర్థమయ్యాయి. ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మనకి పేమెంటు రిసిప్ట్లో కూడా, సో క్యాష్ రిసిప్ట్, సపోజ్ నాకు బ్యాంక్ పేమెంట్ సపరేట్గా రావాలండి. బ్యాంక్ పేమెంట్, పేమెంట్ వోచర్ ఉంది దాంట్లో, మనకి పేమెంట్ వోచర్ ఉంది. పేమెంట్ వోచర్లోనే మనము బ్యాంక్ చెక్స్ పే చేసినప్పుడు సపరేట్గా రావాలి, క్యాష్ పేమెంట్ సపరేట్గా రావాలి. అలాంటప్పుడు నేను ఇది యూజ్ చేసుకుంటాను. సెలెక్ట్ టైప్ ఆఫ్ పేమెంటు, సో ఏది మనకి బ్యాంక్ పేమెంట్ కదా, పేమెంట్ తీసుకుంటున్నామా. సో మెథడ్ ఆఫ్ వోచర్ నెంబరింగు ఆటోమేటిక్, అదర్ ఫీచర్స్ అవసరం లేదు మనకి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. తర్వాత క్యాష్ పేమెంట్ సపరేట్గా తీసుకుంటాను మా నేను. సో నాకు క్యాష్ పేమెంట్ సపరేట్గా రావాలి.
క్యాష్ పేమెంట్. సో ఇది మనకి పేమెంట్లో వస్తుంది మా పేమెంట్లో వస్తుంది. సో ఇక్కడ ఆటోమేటిక్ తీసుకొని సేవ్ చేసుకోండి. అదేవిధంగా రిసిప్ట్ కూడా అంతే. మీకు క్యాష్ రిసిప్ట్ వేరే చోట రావాలి, బ్యాంక్ రిసిప్ట్లన్నీ ఒక చోట రావాలి అనుకున్నప్పుడు క్యాష్ రిసిప్ట్. సో రిసిప్ట్ అంటే మనం రిసీవ్ చేసుకున్నటువంటి రిసిప్ట్ వౌచర్లో వేసుకుంటాము. సో మనకి ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నామో నేను క్యాష్ రిసిప్ట్ వౌచర్లో వేసుకుంటాను. ఇప్పుడు బ్యాంక్ రిసిప్ట్ వేసుకుంటాను. మనం చెక్స్ రిసీవ్ చేసుకున్నటువన్నీ బ్యాంక్ రిసిప్ట్లో వేసుకున్నామంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మనము ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నాము, చెక్స్ ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది అని మనకి ఈజీగా అర్థమవుతుంది. క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మనం వోచర్కి వెళ్ళి పేమెంట్ వోచర్ తీసుకుంటానమ్మా. చూడండి, పేమెంట్ వోచర్ క్లిక్ చేయగానే మనకి బ్యాంక్ పేమెంట్ సపరేట్గా, క్యాష్ పేమెంట్ సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ పేమెంట్ చేయాలనుకోండి, చెక్ పే చేస్తున్నాను నేను వేరే వాళ్ళకి, బ్యాంక్ పేమెంట్ తీసుకుంటున్నాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ పే చేస్తున్నాను. ఎవరికి పే చేస్తున్నాము? సో నేను బ్యాంక్ చెక్ వచ్చి వీళ్ళకి ఎస్ఎస్ అండ్ కంపెనీ వాళ్ళకి పే చేస్తున్నాను. సో 50,000 రూపీస్ పే చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. ఇలా బ్యాంక్ పేమెంట్, సపోజ్ నేను క్యాష్ పే చేస్తున్నాను వేరే వాళ్ళకి, పేమెంట్ వౌచర్ క్లిక్ చేసుకొని క్యాష్ పేమెంట్ తీసుకోండి. సో ఇప్పుడు క్యాష్ పే చేస్తున్నాను. ఎవరికి పే చేస్తున్నారు? సో లైక్ వీళ్ళకి. సో నేను ఎస్ఎస్ సో ఎస్ఎస్ అండ్ కంపెనీ వాళ్ళకి క్యాష్ పే చేస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. అదేవిధంగా రిసిప్ట్ కూడా అంతే. నేను ఇప్పుడు క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాను. అకౌంట్ దగ్గర క్యాష్ వేసుకోండి. క్యాష్ రిసిప్ట్ కమిషన్ రిసీవ్డ్ బై క్యాష్, లేకపోతే మనము ఏబీసీ లిమిటెడ్ నుంచి క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాము. 7,000 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నాను. అదే నేను ఇప్పుడు చెక్ రిసీవ్ చేసుకుంటున్నాను. తిరిగి రిసిప్ట్ క్లిక్ చేసుకొని బ్యాంక్ రిసిప్ట్ తీసుకోండి, బ్యాంక్ నేమ్ తీసుకోండి. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు? ఏబీసీ లిమిటెడ్ నుంచి 20,000 రిసీవ్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం రిపోర్ట్స్ ఓపెన్ చేసామంటే డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి అకౌంట్ బుక్స్కి వెళ్ళాను. క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్ క్యాష్ తీసుకున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, క్యాష్ పేమెంట్ ఎంత వచ్చింది, క్యాష్ రిసిప్ట్ ఎంత వచ్చింది. క్యాష్ బుక్ ఓపెన్ చేశాను. ఇప్పుడు క్యాష్ మనకి మనం ఎంత రిసీవ్ చేసుకున్నాము, ఎంత పే చేసాము ఈజీగా అర్థమవుతుంది మనకి. అదే ఇప్పుడు మనము బ్యాంక్ తీసుకున్నామంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, చూడండి ఓన్లీ బ్యాంకు, బ్యాంక్లో మనం ఎంత రిసీవ్ చేసుకున్నాము, బ్యాంక్ నుంచి ఎంత పే చేసాము ఈజీగా డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా మీరు ఇక్కడ పేమెంట్ వచ్చే తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి పేమెంట్ రిజిస్టరు, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ మీకు బ్యాంక్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి, క్యాష్ పేమెంట్స్ ఎంత ఉన్నాయో ఈజీగా మనకు అర్థమవుతుందండి. సో వోచర్ టైప్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో మనం రిపోర్ట్స్ క్లియర్గా మెయింటైన్ చేసుకోవడానికి వోచర్ టైప్స్ ఎలా హెల్ప్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు జిఎస్టీ ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు వోచర్ టైప్స్ యూజ్ చేసుకొని క్లియర్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వర్క్ చేసేటప్పుడు చాలామందికి యూజ్ అవుతుంది. సో వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.